కొన్ని సినిమాలు మరికొన్ని సినిమాలకు వార్నింగ్ బెల్ లా ఉంటాయి. ఈ ఫస్ట్ మూవీ అప్డేట్ చూసినప్పుడు నెక్స్ట్ మూవీ హీరోలు అలర్ట్ అవుతారు. అభిమానులు ప్రమాదాన్ని ముందే పసిగడతారు. అలా ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. వీరి భయానికి ఓ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ కారణం లేటెస్ట్ గా వచ్చిన భారతీయుడు 2 వీడియో. మరి ఆ వీడియో కూడా వెంట చూద్దామా? ట్రిపుల్ ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఈ గుర్తింపును పెద్ద మార్కెట్ గా మలుచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో శంకర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. రాజమౌళి కంటే ముందే ఇండియన్ ఆడియన్స్ కు టెక్నాలజీలోని కిక్ ను పరిచయం చేశాడు శంకర్. అతనితో సినిమా చేయాలని మెగాస్టార్ ఎన్నో సార్లు అనుకున్నాడు. ఆయనతో చేయలేదు కానీ చరణ్ తో సెట్ అయింది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారు. మంచి స్టార్ క్యాస్ట్ కూడా సెట్ అయింది. దీంతో ఫ్యాన్స్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ కు మరో ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ పడబోతుందని హ్యాపీ ఫీల్ అయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ మూవీగా ప్రారంభమైన ఈ మూవీకి ముందు నుంచి అన్ని ఆటంకాలే. ఎప్పుడూ షూటింగ్ సజావుగా సాగలేదు, ఎప్పుడూ ఆటంకాలే. పైగా ఈ మూవీ ప్రారంభమైన తర్వాతే శంకర్ కోర్టులో కేసు ఓడిపోయి అంతకు ముందే ప్రారంభమైన భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. దీంతో గేమ్ చేంజర్ దాదాపు అటకెక్కింది. ఎప్పుడో కానీ ఒక షెడ్యూల్ సాగడం లేదు. ఇప్పటి వరకు 30% చిత్రీకరణ కూడా కాలేదు. రీసెంట్ గా భారతీయుడు 2 షూటింగ్ అయిపోయింది. ఇక గేమ్ చేంజర్ రెగ్యులర్ గా జరుగుతుంది అనుకున్నారు. బట్ తాజాగా భారతీయుడు 2 పరిచయం అంటూ ఒక వీడియో విడుదల చేశారు. తెలుగులో రాజమౌళి విడుదల చేసిన ఈ వీడియో చూసి ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇప్పుడు శంకర్ పూర్తిగా టేకింగ్ విషయంలో మైనస్ మార్కులు తెచ్చుకున్నాడు. అసలు భారతీయుడు తీసిన శంకరేనా ఈ చిత్రాన్ని రూపొందించింది అని అంతా ఆశ్చర్యపోయారు. దానికి తోడు శంకర్ చివరి సినిమా 2.0 కూడా ఆకట్టుకోలేదు. భారతీయుడు 2 ఇంట్రడక్షన్ వీడియోనే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అని అంచనా వేయలేరా? అందుకే శంకర్ తో సినిమా కమిట్ అయినందుకు చరణ్ ఇప్పుడెంత ఫీల్ అవుతున్నాడో కానీ ఫ్యాన్స్ మాత్రం ఆల్రెడీ భయపడుతున్నారు. మరి గేమ్ చేంజర్ వీళ్ళు భయపడ్డట్టుగా ఉంటుందా, లేక ఆ సినిమా కోసం కొత్త గేమ్ ఏదైనా ప్లాన్ చేస్తాడా అనేది చెప్పలేం. కానీ శంకర్ మార్క్ మాత్రం పూర్తిగా మిస్ అయిందనే చెప్పాలి.